ఏదైతే ఈరోజు బోడిగాడి తోటలో డంపింగ్ యార్డ్ ఒక నెల లోపల దాన్ని క్లీన్ చేస్తామని చెప్పినటువంటి కార్పొరేషన్ అధికారులు దాన్ని దొంతాల దగ్గరికి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అక్కడికి ఆ పని ఇంతవరకు పూర్తి చేయలేదు. దానికి సంబంధించి అనేక మంది చనిపోయినప్పుడు శ్మశాన వాటికి వచ్చేటప్పుడు వాసన విపరీతంగా ఉండి అనేక మంది తెలియజేశారు నెల్లూరు నగర ప్రజలు. ఇది చాలా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి రోజువారి ఆ వాసనతో అనేక మందికి ఈగలు దోమలు రకరకాల వ్యాధులు దాని గుండా వస్తున్నాయి. కార్పొరేషన్ మేయర్ కానీ కమిషనర్ కానీ వెంటనే స్పందించి అక్కడ ఉండేటువంటి డంపింగ్ యార్డు దొంతాలకి పోయేటట్టు చూడాలి. లేని పక్షంలో అక్కడ ఉండేటువంటి ప్రజల్ని నెల్లూరు నగర ప్రజల్ని కూడగట్టి అది ఆ డంపింగ్ యార్డు తొలగించేదాకా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నాం. రైల్వే అధికారులు రంగనాథపేట గేట్ దగ్గర కంప్లీట్ గోడ కడుతుండరు. ఏదో ప్రైవేటు బస్సులు ఆ రూట్ను పోతున్నాయి అనేటువంటిది కడుతుండదు. అయితే మేము కోరేది ఏంటంటే కనీసం ఆటో కారు స్కూటర్ లాంటివి పోయేటువంటి ఏర్పాటు చేయాలి. అందువల్ల దాన్ని అట్లా అధికారులు కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు దాన్ని జోక్యం చేసుకొని ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆ చుట్టుపక్కల రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ దారిని ఆటోలో రావాలి, లేదంటే చుట్టూ తిరుక్కొని ఖర్చు ఎక్కువ. అందువల్ల రైల్వే అధికారులు కూడా రైల్వే స్టేషన్కి రావాలంటే ఆ దారిని కూడా ఆటోలు స్కూటర్లు వచ్చేటట్టు చర్యలు చేపట్టాలని అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. పై సమస్యలన్నీ పరిష్కారం కోసం మార్క్సిస్ట్ పార్టీ వెంటనే స్పందించకపోతే అధికారులు దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.